నాగార్జున సాగర్ కు భారీ వరద ఎగువ నుంచి పోటెత్తిన వరద వర్షపు నీరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ప్రస్తుతం 588 అడుగులకు చేరిన నీళ్లు 26 గేట్లు ఎత్తి వచ్చిన నీరు వచ్చినట్టే విడుదల 2009 తర్వాత ఇప్పుడే 26 గేట్లు ఎత్తివేతనంట ఈ చెప్పినా చెప్పుకుంటాడు ఇలా కాళేశ్వరాన్ని అవును కాళేశ్వరం అట్లా పోయింది కానీ నా పుణ్యాన వానలు ఇట్లా నేను కొట్టుమంటే కొడతామని ప్రాజెక్టులన్నీ ఇలా నిన్నే అంటే కేసీఆర్ పుణ్యం గోదావరిలోకి వెళ్ళి ఇక్కడ కృష్ణ కూడా పంపించినాం కృష్ణకు పంపిస్తే ఇక్కడ వచ్చినాయి ఉరకలెత్తిన కృష్ణమ్మ పులిచింతకు పరుగులు అని చెప్పేసి పులిచింతలకు పరుగులు అంట నాగార్జున సాగర్ 26 గేట్లు బార్లా తెలుసుకున్నాయి 20 ఏళ్లలో 8.5 గంటలు వ్యవధిలో మొత్తం గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో గేట్లను మరికొద్ది రోజులు తెరిచి ఉంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శుక్రవారం జలాశయ నీటి మట్టాన్ని 585 అడుగుల వద్ద కొనసాగించనున్నారంట దీంతో ఇక్కడ పర్యాటకులు కూడా బాగా వస్తుంటారు కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ సెల్ఫీలు బిల్పీల పేరుతోటి అలా పడితే మళ్ళా పరిశాన్ అయిపోతుంది కథ గేట్లన్నీ బార్ల ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా జూరాల 38 గేట్ల నుంచి నీటి విడుదల నాగార్జున సాగర్ 26 గేట్ల ఎత్తివేత మళ్ళీ ఉగ్ర గోదావరి ప్రాణహిత ఇంద్రావతికి వరద మేడిగడ్డకు 10.62 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో తెరుచుకున్న శ్రీరామ్ సాగర్ 4 గేట్లు భద్రాద్రి వద్ద 52.4 అడుగుల ఎత్తున గోదావరి మంచిర్యాల జిల్లాలో 3000 ఎకరాల మునక ఆసిఫాబాద్ జిల్లాలో రైతు గల్లంతు ఖమ్మం జిల్లాలో వాగులో వ్యక్తి గల్లంతు కాపాడేందుకు వచ్చిన ఇద్దరు డిఆర్ఎఫ్ సిబ్బందిలో ఒకరి మృతి మరొకరు గల్లంతు అలా చూసుకో గేట్లన్నీ బార్ల గురువారం నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తడంతో దిగువ కృష్ణమ్మ పరవాలు దొక్కుతున్నటువంటి వీడియోను మళ్ళొకసారి చూడరు లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పర్యాటకులు ఎత్తారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఫోటోలు బీటోలు అని చెప్పేసి నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తారు ఆ గేట్లు ఎత్తిరు ఇగో ఈ గేట్ ఏమో గిట్లా మన కాళేశ్వరం గేట్ పొల్లు పొల్లు అయిపోయింది మొత్తం దేనికి పనికి రాకుండా రైట్గా ఏమో సపరేట్ అచ్చా ఇది బంద్ చేయాలన్నా కన్నెపల్లి ఏడుస్తుంది కన్నెపల్లి కన్నీరు కన్నీరు అది కన్నెపల్లిని కథం చేసిండు ఇంకా దానికి దేవతల పేర్లు పెట్టినట్టుకుంట దేవతల పేర్లు పెట్టి ఇది యమునా నదిలో పడవ మునక యూపీలో 20 మంది దుర్మరణం అన్నమాట జూరాల నిజాం సాగర్ ఆనకట్టలపై రాకపోకలు బంద్ చేయాలి వాహనాల కోసం వంతెనలు కట్టాలి మూసి వరదపై సమగ్ర అధ్యయనం చేయాలి కేంద్రానికి డ్యామ్ సేఫ్టీ కమిటీ తుది నివేదిక సమర్పించిందన్న